హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా డైరీస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వ్లాగ్లో నేను కెనడాలో డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేయాలి, దాని ప్రాసెస్ ఏంటి, దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, నా ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సో ప్రజెంట్ మేము ఉండేది క్యూబెక్ ప్రావిన్స్లో. సో ఒక్కొక్క ప్రావిన్స్లో ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, అంటే డ్రైవింగ్ లైసెన్స్ ఎలా తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటి అనేది. సో బేసిక్గా ఏంటంటే, మనము ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అండ్ ఎక్స్ట్రాక్ట్ కూడా తీసుకోవాలని చెప్తారు. బట్ అది క్యూబెక్లో అవసరం లేదు, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్ట్రాక్ట్ అవసరం లేదు ఇక్కడ మనకి. సో జస్ట్ ఒక ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలి, అది మనకు నాకు తెలిసి 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తారు. బేసిక్గా ఇది నాది ఇండియాలో హైదరాబాద్లో డ్రైవింగ్ లైసెన్స్ వితౌట్ చిప్. సో నేను అక్కడ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేశాను కెనడాకు వచ్చే ముందు. సో ఇలా ఇస్తారు మనకి విత్ చిప్, ఇది ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ అని ఉంటుంది. దీంతో పాటు ఎక్స్ట్రాక్ట్ కూడా తీసుకుంటారు, బట్ అది మ్యాండేటరీ కాదు ఇక్కడ క్యూబెక్ ప్రావిన్స్లో మాత్రం. బట్ వేరే ప్రావిన్స్లోకి వెళ్తే మాత్రం అక్కడ ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకు ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్తో మీరు కెనడాకు వచ్చి ఒక 6 మంత్స్ వరకు ఈ లైసెన్స్తోనే డ్రైవ్ చేయొచ్చు, బట్ ఇన్ కేస్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే. బట్ ఇక్కడ డ్రైవింగ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఇండియాలో అయితే రైట్ సైడ్లో ఉంటుంది. సో అది కొంచెం కష్టమవుతుంది ఇమీడియట్గా ఇక్కడ డ్రైవ్ చేయాలి అంటే వితౌట్ ప్రాక్టీస్. ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని మనం ఇక్కడ SAAQ సెంటర్స్ అని ఉంటాయి, జస్ట్ లైక్ RTO ఆఫీసెస్. సో మనం అక్కడ వాళ్ళ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేసి మనం ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి. జనరల్గా అయితే అపాయింట్మెంట్ చాలా కష్టం ఇక్కడ దొరకడము. నేనైతే మార్నింగ్ నుంచి కాల్ చేస్తూనే కూర్చున్నాను. నాకు ఎప్పుడో అరౌండ్ 8కి అలా కాల్ చేయడం స్టార్ట్ చేస్తే 10:30కి వాళ్ళు కాల్ పిక్ చేసుకున్నారు, అండ్ నా డీటెయిల్స్ అవన్నీ తీసుకొని రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన డేట్కి మనం ఆ దగ్గరలో ఉన్న SAAQ సెంటర్కి వెళ్ళి మనం తీసుకొచ్చిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇక్కడ మనం స్టేటస్ ఏంటి, అదే వర్క్ పర్మిట్, స్టూడెంట్ ఏంటి అనేది మనకు ఒక పర్మిట్ ఇస్తారు కదా. సో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ అండ్ ఈ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళాలి అక్కడికి. జిరాక్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో మ్యాండేటరీగా ఒరిజినల్ లైసెన్సెస్ అండ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి మనం అక్కడికి. సో ఫస్ట్ అయితే మనం అక్కడ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అక్కడ మన పేరుతో ఒక ఫైల్ మాత్రం ఓపెన్ చేస్తారు, దానికి అరౌండ్ $36 ఏమో ఛార్జ్ చేస్తారు ఫస్ట్ టైం. ప్రాసెస్ వచ్చి అయితే ఫస్ట్ మనకి నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది, అండ్ దెన్ రూట్ టెస్ట్ ఉంటుంది. సో నాలెడ్జ్ టెస్ట్ అంటే మనకు అక్కడ సేమ్ రిటర్న్ ఎగ్జామ్ లాగా అనమాట, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 ఫేజెస్లో ఉంటాయి. సో అవి 80% పాస్ అయిపోతే మనకు నాలెడ్జ్ టెస్ట్ అనేది వచ్చేస్తుంది. నేనైతే నాలెడ్జ్ టెస్ట్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిపోయాను. సో బాగా చదివి ప్రిపేర్ అయ్యి అదైతే ఎగ్జామ్ లాగా ప్రిపేర్ అయిపోయి కంప్లీట్గా మనకు ఆన్లైన్లో కూడా బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ ఫాలో అయిపోయి సో సెకండ్ అటెంప్ట్లో అయితే క్లియర్ చేశాను ఎలాగో కష్టపడి. సో నాలెడ్జ్ టెస్ట్ ఇచ్చేసిన తర్వాత మనకి లెర్నర్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ మనకు ఇండియాలో మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, సో డైరెక్ట్గా ఇక్కడ మీరు ఒక 4 to 5 డ్రైవింగ్ సెషన్స్ తీసేసుకుంటే రూట్ టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకుంటే బెటర్ ఒక లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి. సమ్ $80 ఎంతో పే చేస్తే లెర్నర్ లైసెన్స్ ఇస్తారు. సో లెర్నర్ లైసెన్స్ ఏంటి అంటే, మనతో పాటు ఒక ఇన్స్ట్రక్టర్ కానీ లేకపోతే ఎవరన్నా పర్మనెంట్ లైసెన్స్ ఉన్న వాళ్ళతో కూర్చొని మనం డ్రైవ్ చేయొచ్చు ఇక్కడ. సో దాన్ని బట్టి మనకు అనేది ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ టెస్ట్లో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అందులో 3 ఫేజెస్ లాగా ఎలా అంటే, ఫస్ట్ 2 ఫేజ్లో రోడ్ సైన్స్ సిగ్నలింగ్ పార్ట్ దానిపైన క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫేజ్లో సినారియోస్ అడుగుతాడు, అంటే జస్ట్ లైక్ పిక్చర్ చూపించి అందులో రైట్ ఆఫ్ వే ఏంటి, ఎవరు రాంగ్ డ్రైవ్లో వెళ్తున్నారు, సో అలాంటివి అడుగుతుంటారు. సో కొంచెం క్లియర్గా పిక్చర్ చూసి కొంచెం ఐడియా తీసుకొని ఓకే దిస్ ఇస్ వాట్ అని చూసుకొని ఆన్సర్ చేసేస్తే క్లియర్ అయిపోతుంది ఎగ్జాము. బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కొన్ని నేను మిస్టేక్స్ చేశాను, సో అవన్నీ కొన్ని గుర్తుపెట్టుకున్నాను. అండ్ నార్మల్గా SAAQ బుక్స్ అనేవి ఉంటాయి నాలెడ్జ్ టెస్ట్ కోసం, సో అది కంప్లీట్గా చదివి ఆ రోడ్ సిగ్నల్స్ ఆ సైన్స్ అవన్నీ బాగా గుర్తుపెట్టుకొని సెకండ్ అటెంప్ట్కి వెళ్ళాను. సో అప్పుడు క్లియర్ అయిపోయింది. బట్ ఇక్కడ చాలా సైన్స్ ఉంటాయి, మన దగ్గరతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా సైన్స్ ఉంటాయి. సో కొంచెం జాగ్రత్తగా చూసి సైన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని లైన్ సిస్టంలో ఉంటుంది కదా డ్రైవింగ్ అనేది.
ఇక్కడ సిగ్నల్స్ అన్నీ వచ్చేసి కొంచెం ఫ్రెంచ్ లాంగ్వేజ్లో ఉంటాయి, అవి మనకు అర్థం కావు అంత ఈజీగా. ఓకే, కొన్ని సైన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి, హార్డ్ కోడ్ చేసుకుంచుకోవాలి బెటర్. నాకైతే లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ని పట్టుకొని ఒక 2-3 క్లాస్ సెషన్స్ అయితే తీసుకున్నాను నేను. సో వాళ్ళు పర్ సెషన్ వచ్చేసి సమ్ $30 $40 అలా ఛార్జ్ చేస్తారు, బట్ ఇట్స్ రియలీ గుడ్. ఎందుకంటే మనకు ఇండియాలో డ్రైవింగ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకు లెఫ్ట్ హ్యాండ్ డ్రైవింగ్ రాదు అండ్ సిగ్నల్స్ అండ్ రూల్స్ తెలియదు కదా. సో ఇట్స్ బెటర్ టు గెట్ ఒక ఇన్స్ట్రక్టర్తో సెషన్స్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను అలాగా 3-4 సెషన్స్ అయితే తీసుకున్నాను. స్టిల్ సెషన్స్ తీసుకున్నా కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది సిగ్నలింగ్ పార్ట్ దగ్గర, అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది. సో లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మనం ఇమీడియట్గా సెషన్స్ అయిపోయిన తర్వాత రోడ్ టెస్ట్కి స్లాట్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఇది సింపుల్గా దగ్గరలో ఉన్న సెంటర్స్ అయితే బెటర్, ఎందుకంటే కమ్యూట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మనకు రోడ్ టెస్ట్ రోజు సెంటర్ దగ్గరే కాస్ట్ తీసుకోవచ్చు రెంట్కి. రోడ్ టెస్ట్ చేయడానికి వాళ్ళు అరౌండ్ $50 to $60 ఛార్జ్ చేస్తారు. నాదైతే రోడ్ టెస్ట్ అయిపోయింది, ఎలాలో క్లియర్ చేసేసాను. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది మీకు. సో ఈ పేపర్ ఒక పేపర్ లాంటిది అయితే ఇచ్చారు, సో ఆ పేపర్ తీసుకొని మనం డ్రైవ్ చేయొచ్చు అంటే వీ గెట్ ద ప్లాస్టిక్ కార్డ్. సో నాకు వితిన్ 1 వీక్లో అయితే నాకు ఇలా కార్డ్ అయితే వచ్చేసింది డ్రైవింగ్ లైసెన్స్. సో క్లాస్ 5 వెహికల్స్ అయితే డ్రైవ్ చేయొచ్చు, లైక్ కార్స్ కానీ ఇలాంటి చిన్న ట్రక్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే డ్రైవ్ చేయొచ్చు. వీటితో లోపల కూర్చున్న తర్వాత ప్రాపర్ చెక్స్ అయితే చేసుకున్నాను, లైక్ మిర్రర్స్, సీట్ బెల్ట్, హ్యాండ్ బ్రేక్స్ ఇవన్నీ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రైవింగ్ టెస్ట్ స్టార్ట్ అయిపోయింది. ఆ డ్రైవింగ్ టెస్ట్ ఎలా జరిగిందో చెప్తాను నా ఎక్స్పీరియన్స్. నాకు ఇచ్చిన టైం స్లాట్ ఆఫ్టర్నూన్. సో నేను ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోయాను అక్కడికి సెంటర్ దగ్గరికి. అక్కడే ఒక వెహికల్ తీసుకున్నాను రెంట్కి. సో మనకు ఒక ఎగ్జామినర్ అయితే వస్తాడు మనతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెహికల్ అంతా ఇన్స్పెక్షన్ చేయాలి, బట్ నేను తీసుకున్న స్లాట్ టైంలో నాకు అదేం చెప్పలేదు అతను. ఎగ్జామినర్ డైరెక్ట్ డ్రైవ్ చేయమని చెప్పాడు. తను చెప్పింది మనం ఫాలో అవ్వాలి, లైక్ లెఫ్ట్ వెళ్ళమంటే లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళమంటే రైట్ వెళ్ళాలి. సో ఏం చెప్తే అది ఫాలో అయిపోవాలి అండ్ అట్ ద సేమ్ టైం రూల్స్ ఫాలో చేయాలి. బేసిక్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే బ్లైండ్ స్పాట్స్ చూసుకోకపోవడం ఇంపార్టెంట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది. మనకు బ్లైండ్ స్పాట్స్ ఒకటి చూసుకోవాలి అండ్ సిగ్నల్స్ అయితే ప్రాపర్గా చూడాలి. పెడెస్ట్రియన్స్ వస్తుంటారు, సో వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. జనరల్గా రోడ్ టెస్ట్లో అయితే మనకు హైవేస్కి అయితే తీసుకెళ్లరు, సిటీలోనే డ్రైవ్ చేయమంటారు. నన్నైతే సిటీ లోపల డ్రైవ్ చేయమన్నారు. అండ్ కొన్ని సినారియోస్ లైక్ పార్కింగ్, ప్యారలల్ పార్కింగ్ ఎలా చేస్తారు, ప్యారలల్ పార్కింగ్ చేయమన్నారు నన్ను. అండ్ నార్మల్గా షాపింగ్ మాల్స్ దగ్గర పార్కింగ్ లాట్స్ ఉంటాయి కదా, సో అక్కడ రివర్స్ పార్కింగ్ అలాంటివి చెప్పించారు. నా రోడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత నా ఎగ్జామ్ని అడిగాను నేను ఏమైనా మిస్టేక్స్ చేశాను అని చెప్పేసి. సో జస్ట్ మైనర్ మిస్టేక్స్ అని చెప్పాడు, బట్ ఓకే దట్స్ ఓకే అని అన్నాడు. ఫైనల్గా అయితే డ్రైవింగ్ లైసెన్స్ అయితే అప్రూవ్ చేశాడు. అండ్ దెన్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అగైన్ నేను ఒక $35 పే చేశాను. సో మనకి ఇలా కార్డ్ అనేది ఇచ్చేస్తారు పర్మనెంట్ లైసెన్స్. దీనికి ఎలాంటి కండిషన్స్ అయితే ఉండవు, మనం ఎక్కడైనా డ్రైవ్ చేయొచ్చు ఇక్కడ కెనడాలో. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏంటి ప్రాసెస్ అనేది. మనకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి కావాలి అండ్ ఇక్కడ స్టేట్ ఆఫ్ పర్మిట్, మీరు స్టూడెంటా వర్క్ పర్మిటా ఏంటి అనేది ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి. అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలి, ఫైల్ ఓపెన్ చేయించాలి, నాలెడ్జ్ టెస్ట్ రాయాలి, దెన్ రోడ్ టెస్ట్. ఫైల్ ఓపెన్ చేయడానికి అరౌండ్ $35 ఛార్జ్ చేశారు అండ్ నాలెడ్జ్ టెస్ట్కి ఎవ్రీ అటెంప్ట్కి $12, లెర్నర్ లైసెన్స్కి సమ్ $30 to $35 ఛార్జ్ చేశారు, నాకు ప్రాపర్గా గుర్తుకులేదు. అండ్ ఫైనల్గా డ్రైవింగ్ లైసెన్స్కి ఫైనల్ అమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ప్లాస్టిక్ కార్డ్కి $30 ఛార్జ్ చేశారు. ఫైనల్గా అయితే నాకు ఇలా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసింది కెనడాలో. సో నౌ ఐ కెన్ డ్రైవ్. ఫస్ట్ ట్రిప్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను మీకు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో హలో, ఏమనుకుంటున్నది వెయిట్ చేస్తున్నా డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటా. ఎస్ ఫైనల్లీ ఫైనల్గా మనకి డ్రైవింగ్ లైసెన్స్. ఓకే, అది మనకి ఆల్మోస్ట్ 1.5 వీక్ తర్వాత డెలివరీ అయ్యింది కార్డుది. చూద్దాం లోపల అసలు ఏముంది అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ చేద్దాం ఇది.